ఇక సోదమ్మ మీరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపాలు వెలిగించాలి అని చెప్పగానేక వెంటనే రుక్మిణి ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో రుక్మిణి అని అనగానే, పెనిమిటి మనం చీకటి వడే ఇళ్లకు గుడికి పోవాలి, వేణుగోపాల స్వామి గుడికి పోవాలి అని ఇక ఆదిత్యతో అంటూ ఉంటే, ఇక ఆదిత్య ఉన్నట్టుండి గుడికెందుకు అని అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే రుక్మిణి, నేను చెప్తున్నా కదా పెనిమిటి, మన ఇద్దరం కలిసి అక్కడ దీపాలు వెలిగించాలి ఒక అని ఒక పెద్దవ చెప్పింది, అంతా మంచి జరుగుతుంది అని చెప్పింది అని ఇక ఆదిత్యకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అవునా అని అంటూ ఉంటే, ఇక దేవి మాత్రం ఇక డోర్ దగ్గరికి వచ్చి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక ఆదిత్య, మరి దేవిని కూడా తీసుకొస్తున్నావా అని అనగానే, మన ఇద్దరం కలిసి దీపాలు వెలిగించాలి అని అంటే, దేవమ్మని ఎట్లా తీసుకొస్తా పెనిమిటి, తీసుకురాను, దేవమ్మ వస్తే మన ఇద్దరం కలిసి దీపాలు ఎట్లా వెలిగిస్తాము అని ఇక ఆదిత్యతో అంటూ ఉంటే, ఇక ఆదిత్య అవునా రుక్మిణి అని అంటూ ఉంటాడు. పెనిమిటి మనం చీకటి పడే ఇళ్లకు తొందరగా ఇంటికి వచ్చేయాలి, మాత్రం మర్చిపోకు పెనిమిటి, ఎంత పనున్నా కూడా నువ్వు గుడికి రావాలి పెనిమిటి అని ఇక ఆదిత్యతో అనగానే, ఇక ఆదిత్య సరే వస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే రుక్మిణి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఇక ఈ మాటలు విన్న దేవి మాత్రం, మా అమ్మ మా నాయనకి ఫోన్ చేసింది, అంటే మా నాయన ఈరోజు గుడికి వస్తాడు, నేను మా నాయనను ఈరోజు చూడబోతున్నా అని తన మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేవి అనుకున్నట్టుగానే ఆదిత్యని చూస్తుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు మా ఛానల్కి కొత్త వారైతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మీకోసం ఒక మంచి పెళ్లి సంబంధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అమ్మాయికి పెళ్ళైన ఒక నెలలోనే భర్త చనిపోయారు. ఈమె బాధపోయి ఈమె తిరిగి సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ అమ్మాయి వయసు చాలా తక్కువగా ఉంది, అలాగే చాలా ఎక్కువ జీవితం కూడా ఈమెకుంది. పెళ్లి కోసమే ఈమె మనకు డీటెయిల్స్ పంపించారు, కానీ లివింగ్ రిలేషన్ కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధపడి ఉన్నారు. క్యాస్ట్ గురించి ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పారు. పెళ్లి కాని అబ్బాయి ఉంటే చూడమని చెప్పారు. ఒకవేళ పెళ్లి కాని అబ్బాయి దొరకకపోతే రెండో పెళ్లికి సిద్ధపడిన వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మనిషి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, చాలా మంచి మనసు ఉన్న భర్త కావాలి అని ఆశతో మనకు డీటెయిల్స్ పంపించారు. ఈమె భర్తతో ఒక నెల మాత్రమే జీవించింది. మీరు చింతపడకుండా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని వెతుకుతున్నట్లయితే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉన్నారు, కాబట్టి వీలైనంత తొందరగా ఆలోచించి పెళ్లికి ఓకే అని చెప్పండి. ఒకవేళ ఈ అమ్మాయి మీకు నచ్చకపోతే మా దగ్గర ఇంకా చాలా మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయి, పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఈ అమ్మాయి పేరు అమృత, రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ పంపించారు. ఈ అమ్మాయి వయసు 31 సంవత్సరాలు, పుట్టినరోజు 7వ రోజు అక్టోబర్ నెల 1990వ సంవత్సరం. ఈమె సాయంత్రం 5:36 పుట్టారు. 58 కేజీల బరువు కలిగి ఉన్నారు. పిల్లలైతే ఈమెకు పుట్టలేదు. చాలా విషయాలు మనకు ఈ అమ్మాయి పంపించారు, అందులో కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తే బాగోదు. పిల్లలు పుట్టించే మంచి సామర్థ్యం ఉన్న భర్తను కోరుకుంటున్నారు, ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పారు. తెలుగు మాట్లాడే అబ్బాయి మాత్రమే కావాలి అంటున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉండే అబ్బాయిని చూపించమని చెప్పారు. 5.4 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ మన దగ్గరే ఉంది. మీరు ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను, మిగిలిన అన్ని విషయాలు కూడా మీరు అడిగి తెలుసుకోండి. వీలుంటే ఈ అమ్మాయి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడొచ్చు. మనకు ఈ అమ్మాయి చెప్పారు, పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్పారు. ఒకవేళ భార్య చనిపోయి పిల్లలు లేకుండా ఉండి రెండో పెళ్లికి సిద్ధపడిన వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటూ కుటుంబం పెంచగలిగే మంచి భర్త కావాలి అని చెప్పారు. మద్యం తాగే భర్త అయితే వద్దు అని చెప్పారు. ఎటువంటి చెడ్డ అలవాట్లు లేని ఒక మంచి మనసున్న అబ్బాయిని వెతికి పెట్టమని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈమెను పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషం నింపాలి అనుకునేవారు పెళ్లి చేసుకుంటాను అని కామెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.